First of all the contest winners have very big hi. Nen eppudu nambedi entante Arjun Surana ma cinema edutha undo, it's a big screen experience, anduke oka pedda screen lo manu anukuntam. And Sriramulu theater kanna pedda screen ekkada ledu. So nenu Lavanya garu ee roju mee madhyalo Arjun Surana theatrical tour place cheyabothunnam. Meeru first vastaru maato paatu nenu akkada chusundam seats lo maato Lavanya gariki seats ispettandi vastunnam akkadiki. చాలా సంతోషంగా ఉంది అండ్ మీ ఎనర్జీ చూసి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ ద ట్రైలర్ అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ యూ విల్ లైక్ ఇట్. సో లెట్స్ వాచ్ ఇట్. అర్జున్ సూర్యనారాయణ సినిమా ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో టీవీలో చూద్దాము ఎక్కడో చూద్దాము అనుకుని దయచేసి మీరు పెట్టుకోకండి, బికాస్ మీరు టీవీలో చూసినా కానీ టీజర్ చూసినా కానీ మీకు ఒకటే అనుభూతి కలుగుద్ది, that this film has to be enjoyed at the big screen. And Sriramulu theater is one of the biggest screens I've ever seen, so I thought this film has to be seen ikkada. So mana theatrical lo mana ikkada chudabothunnam, adi kuda chaala mandi nannu ante mana cinema ni support chestu vacharu. Ante success unnappudu evarana support chestaru, kani eppudaina down lo unnappude support chese vaalle true friends, true family, true fans. So naaku telisi ikkada unna vallandaru నా జెన్యున్ వెల్ విషెస్, ఎవరైతే మన సినిమా హిట్ అయితే వాళ్ళ సినిమా హిట్ అయినట్టు కోరుకుంటా అంత ఎంజాయ్ చేస్తారు. సో మీకోసం స్పెషల్గా నేను లావణ్య గారు వచ్చి వి వాంటెడ్ టు సీ ద ట్రైలర్ జాబ్ విత్ యూ. చూసాం, చాలా మంచి అనుభూతి. అండ్ ఒకటే చెప్తానండి, ఈరోజు థియేటికల్ ట్రైలర్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మా డైరెక్టర్ ఈస్ రీజన్. సంతోష్ బాగా అండ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మీరు 29 నవంబర్ రోజు సినిమాకి వచ్చి చూస్తే యూ విల్ హ్యావ్ అ ఫుల్ ఫిల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇది యూత్ సినిమానో పిల్లల సినిమానో పెద్ద అలా కాదండి, ఇది ప్రతి పర్సన్ ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ప్రతి స్టూడెంట్ చదువు వెనకాల ఒక అమ్మ కళ ఉంది, ఒక నాన్న కష్టం ఉంది. ఒకవేళ ఒక స్టూడెంట్ లైఫ్ నాశనం అవుతే ఫ్యామిలీ మొత్తం నాశనం అవుద్ది, వాళ్ళందరూ బాధపడతారు, మీ మమ్మీ డాడీ కూడా బాధపడతారు. సో మేము ఈ సినిమాలో చెప్పింది అదే పాయింట్, మన తెలియకున్న చాలా స్కామ్స్ నడుస్తున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి. అలాంటి తప్పులను ఎదుర్కోవడానికి వచ్చిన ఒక రిపోర్టర్స్ అర్జున్ సురరామ్ అండ్ కావ్య, మేము దాన్ని ఎదిరించాం, దాన్ని ఫైట్ చేస్తాం. ఆ ఫైట్ ఎలా ఉంటుందో మీరు రేపు 29th రోజు సినిమాకి వచ్చి చూడాలి. అర్జున్ సురరామ్ సినిమాలో మీరు చూస్తారా 29th రోజు వస్తారా? ఓకే, సో దట్స్ సో నైస్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ మీడియా, ఎందుకంటే కొంచెం లేట్ అయినా కానీ సినిమా వీ హావ్ ట్రైడ్ అవర్ బెస్ట్, ఒక జెన్యున్ ఆనెస్ట్ అటెంప్ట్ to put forward a very decent film, very good film. ఎవరు చూసినా కానీ సినిమా బాగుంది బాగుంది అంటున్నారు, కానీ నాకు 29th రోజు మీరు చూసి బాగుందంటే నేను నమ్ముతాను. సో మీ చేతిలో ఉంది, నవంబర్ 2 రోజు సినిమా థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తున్న బిగ్ స్క్రీన్. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. అండ్ ఈ థియేటర్కల్ డేలో నచ్చినట్లయితే ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, ప్లీజ్ టెల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆసమ్ టు కమ్ అలాంగ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్స్ ఇక్కడే వచ్చేందుకు అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్. సో మీతో కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది నిజంగా అది నా ప్రాపర్ లైక్ ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ నా ఇక్కడ నాకు తెలిసింది కి ఎందుకు బాగా పీపుల్ ఆర్ సో క్రేజీ ఆఫ్టర్ సింగిల్ స్క్రీన్ థియేటర్. ఎప్పుడు సింపుల్గా టీజర్ చూసాను, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, సమ్ వైబ్రేషన్ ఇన్ టు మై బాడీ ఇస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈ మూవీలో చాలా మంచి మెసేజ్ ఉంది. And message in Telugu with message. Along with message, chala action and chala like two scenes. So, mana director chala bana tisaru movie. And my DOP and the whole casting group has put in chala efforts.
So please come on 29th of November and watch the film. And we promise you that you will love it. Yes. Now, the baita cinema lo ammai rachaga super ga undi meeru chusi intanna heroine tho nenu act chesthanu ani cheppi nenu shock ayanu. So meeru cinema daga rendu ilu enjoy avutaru. And I want to introduce one more person. Endukante Geeta introduce chesna, I want to introduce one person. Nenu chaala takku mandi passionate directors kalustanu, but one of the most passionate directors, one of the most passionate people I've seen in my life is my Santosh bhai. నిజంగా అతను చేసిన కష్టం ఈ సినిమాకి అసలు మామూలు కష్టం కాదు. షార్ట్ 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 తీస్తుంటే మాకు అర్థమైంది కదా ఏం తీశాడని చెప్పేసి. బట్ ఈరోజు సినిమా చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఆయన ఏం చేస్తున్నారు. సో వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇట్స్ వెరీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు మీ అండ్ నిఖిల్ బాయ్ హీ వెల్కమ్స్ మీ అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ లైక్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్టర్ ఎవ్రీబడి నోస్ ఇట్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ ఎవ్రీబడి నోస్ ఇట్ But more than actor, he worked like an assistant director in this film. Every day, I wondered his involvement, his way of treating me and receiving everything, no? It's really, really good. I never saw in my lifetime in any hero is something special. He deserves a better place. Definitely, he will reach. And Lavanya, and see, that heroine Wanda always... is like a doll, but she never act like a doll. Yeah, she spend 24 hours, she is ready to shoot 24 hours in a day, every day, without any hesitation. That's hard work. And thanks to my producer also, and we worked hard. It's a teamwork, simply it's a teamwork. So without Nikhil, without producer, without a heroine, nothing will happen. The whole support we gave a we thought like we believe we strongly believe it's a good film. Definitely you people like it and thanks for it. All the best. Trailer chala baagundi. All the best Nikhil garu and Lavanya garu. Director garu chala baa chesaru. All the best. Andaram 29th kosam wait chestunnam. Thank you. Cinema gap enduku vastundante back to back cinema nenu cheyalemu. Nenu cinema oka samacharam oka cinema chestanu. Okay. And manchi story dorikinappudu chestanu. సో నాకేంటంటే టైంపాస్కి సినిమాలు చేయడం, ఏదో మనం డబ్బులు చేయాలి కదా అని చెప్పి సినిమాలు చేయను. ఐ ట్రై టు డూ గుడ్ ఫిల్మ్స్, గుడ్ స్క్రిప్ట్స్, అప్పుడప్పుడు దొరకవు, దొరకనప్పుడు గ్యాప్ వస్తుంది. మన బన్నీ చెప్పాడుగా, మనం అలా అనుకున్నప్పుడు ఆయన సినిమాలు చెప్పాడుగా, గ్యాప్ రాలేదు, గ్యాప్ ఇచ్చాం, గ్యాప్ వచ్చింది.